ప్రభుత్వం నుంచి చైతన్య పరిస్తూ కాపులు మేము ఒకటే, కాపులు మేము కలిసి నిజమైన రాజ్యాధికారాన్ని సాధించుకోగలం అని కలమిప్పుతున్న మన సోదరుడు రాజేష్ మహాశయన్ గారిని ఈ జాతిని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాం. సాధారణంగా మహాసేన అధ్యక్షులు రాజేష్ గారి కోసం ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. సో ఈ సభని ఉద్దేశించి మా మహాసేన అధ్యక్షులు రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ముఖ్యంగా కాపుల రిజర్వేషన్ కోసం రాజ్యసభలో మాట్లాడిన పెద్దల జీవీఎల్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి ఇంత చక్కగా కన్నుల పండుగ ఏర్పాటు చేసిన గాదే బాలాజీ గారికి, రంగా రాధా రాయల్ ఆ ఆర్గనైజేషన్ వారికి, వేదికను అలంకరించిన పెద్దల్లో మా అన్న బొలిశెట్టి శ్రీనివాస్ అన్న గారికి, అలాగే అతిరథ మహారథులు ఈ డయాస్ మీద తమ్ముడు అని నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించిన మా అన్నలందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. చాలామంది చెప్పారు, రాజేష్ నువ్వు కాపునాడు మీటింగ్కి ఎలా వెళ్తావు, ఏంటి కాపులకి నీకు సంబంధం, వంగవీటి మోహన్ రంగా గారికి నీకు ఏంటి సంబంధం ఉందని మీరు రంగా గారి మీటింగ్లకు వెళ్తారు అన్నారు. వచ్చిన తర్వాత చాలామంది చనిపోయిన వాళ్ళకి జోహార్ చెప్పాలి కాబట్టి జోహార్ వంగవీటి చెప్పమని కూడా చెప్పారు. అయితే నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అడ్డ వంగవీటి గడ్డ. ఈ ఆంధ్రప్రదేశ్లో నాకు నచ్చిన, మేమంతా మెచ్చిన మహానాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. హీరోలయ్యారు, అక్కడున్న పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఫైట్లు చేస్తారు.